ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పచ్చి శరణము తిద్ది పసలేసు నంతట లోపట రోయరోత నరములు జమికలు రవనంద్రములు ఎండవానకు ఓరవని మానవ జలము దవాలెవనగా దాహములకు దాహపడకు సకల రోగములకు సంతానమును నిమిషం నిలవది నీరు బుగ్గంగా తన పొంది నుంచి వెళ్ళిపోయిన నాడు గవకు పొరగాలి కాటికైనా కొడుకు వండిన తిండి పిండ కాకుల పాలు మీద కప్పిన బట్ట మేటి సాకరి పాలు దాశనాంతరమంత ధరణి పాలు ఇల్లు మంతం ఉంటే ఇతరుడు కుల పాలు ఇండు మాయప్ప కనుడి మాయప్ప కర్మప్ప మాకు నువ్వే దిక్కు మమ్మేని రక్షించు మాకు నువ్వే దిక్కు మమ్మేని రక్షించు మయంబూతయనుడు మమ్మేని నా తల్లి అంబానను ప్రోభవే శారదంబానికి మొక్కే అంబాదేవి నను ప్రోభవే శారదంబానికి మొక్కేదా శారదంబర నీకు చెయ్యత్తు మొక్కదా వలదు మద్ర నీకు వందనం చేసేదను తల్లివి నీవే తండ్రివి నీవే అతికి సతికి తోడిన నీవే నిజమైన సకుడు నీవే శారద గ్రామం ఒక బెల్లూరి అవును జేనత్ మండల్ మా పేరు ఒక భూతం రాజన్న భూతం భూమక్క భూతం భీమయ్య పాండవుల కథ రాజవనగ రంపాల్గొన కథ నాలుగో భాగం కథ అవును తందానా తందానా తందనారు తందానా తందానా తందనానా తందానా అయ్యో వినుండయ్యో చిన్న పెద్దలారా తందానా అందరికి నమస్కారం అయ్యో తందానా రాజవనగ రంపాలకుడు జగభూపాలుడు మేఘంపు రాజు ఒక పట్టం లోపట పట్టాభు శేఖలు కట్టుకుని ఏనగుండి కన్న తల్లి వెనక భోగముళ్ళ ఇళ్ళ ఉన్నది రూపాలదేవి భోగముదాన్ని వెనక చూసి ఓ ఎంత చక్కని హాడిదిరా ఏ తల్లి కనదో ఏ తండ్రి కనద రా అని చెప్పి కళ్ళకు ఒక రేసిక్కులు వచ్చి గరగరగర తిరిగి భూపాలరాజు వెనకన కింద పడిపోయాడు నాయనా ఏడగురు భోగమోళ్ళు అసముంటి ఒక కన్యకు సొమ్ము సుమంతం పెట్టి చక్కని చీరే గంగ సరపు చీరే గాజున్న రేఖ తొడిగి ఏళ్ళకి దాపులు ఎండుకురాలు కాళ్ళకి దాపులు కంచుకురాలు ఎన్నెలు పూసాలు తోడవులు పాంజలు చిలక సలి కొడుతులు చిన్న బుగుడిని మోవంపు గాజులు ముత్తుటుంగురాలు పెట్టిండ్రు ఆమె ఒక ఎడవంగా తొడవంగా మిగపురి వెనక పట్టము లోపట ఆమెను ఒక రూములో ఉంచిండే అమ్మా కొద్దిగి తెచ్చి ఒక చక్కని నాయన మేడ లోపల ఉంచిండ్రు పొద్దు మిగిన టైం లోపట రాజా ఒక భూపాలకుడు ఆమె తోడి వినక మాట ముచ్చట మాట్లాడి తెల్లారి వినక పెళ్లి చేశారు ఉన్నారు ఆమెకు వినక ఎప్పుడు పెళ్లి చేశారు అవును చూసేవార కంటే నాయన తల్లి మేడ వినక పోతున్నాడు ఒక జగభూపాలుడు భూపాలుడు లోకాల శంకరుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు చూశారు కళ్ళ కలియుగం అంతా గడగడ గడగడ మండుతున్నది దేవరామ దేవరామ రాఘవ రామ రామ జగ 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 మండిపోయింది ఆకాశం భూలోకమంత ఒక్కటైపోయింది ఏమి తల్లి మీద వినగ కొడుకు వినగ నదులు పెట్టి తల్లి కొడుకులు వినగ బాధ్య పడతలు చేసిండ ఇంత పాపం అవుతుంది కళ్ళ కలియుగం వినక బతకది కానీ ఆలకొక్క సూపాల అని చెప్పి శంకరుడు వెనక నాయన లేకవేయుడు పార్వతీదేవి నాయన అప్పుడు ఒక చక్కని ఒక హంబోతు అయింది ఆవు లేకవైపోయినరు పిల్లగాడు వచ్చాడు తొవ్వకు తొవ్వలు వెనక పండుకున్నారు పిల్లగాడు
శంకు చక్రాలు శోల పోగులు బిరళ ముల్తాలు భీమ ఘడియలు పెట్టుకొని బంగారు కిరణం పెట్టుకొని అడుగు పెట్టిండు అమ్మా అని మొత్తుకున్నది. మొత్తుకునే వారకంటే ఏందమ్మా పోరడు పాడగనన్న తోక మీద కాలు పెట్టిపోతున్నాడు అమ్మా. ఆవు బాగా చూసింది కోరి కొడక పాపాతుకుంటాడు, దుష్టుడు కులబ్రోహిడు, అవును మంచోడు కాడు, అవును తల్లి మీద వెనకనే నదిరి పెట్టబోతున్నాడని చెప్పిండు. అబ్బా తల్లి మీద నదిరి పెట్టి పోతున్నాడు. ఈ తోవ మంచిగా లేదనమాట. ఇంకో ఎర్ర తోప నచ్చిండు. ఆడ తెల్ల హావు పయ్యది వెనక లేక తిరిగి వెనక తోక మీద కాలు పెట్టి పెట్టగానే అమ్మాను మొత్తుకున్నది. ఏమంది కొడక ఊళ్ళో పోరాడమ్మా నాకు తోక మీద కాలు పెట్టిపోతున్నాడు అమ్మా. ఆడు పాపాతుకురాడా అచ్చిన తోవకు ఆశపడుతున్నాడు. తల్లి మీద వెనక నాయన నదురు పెట్టిండు పాపాతుకురాడు అనుకుంట. ఇది తల్ల అగో తెలవది నోరాయే దేవుని ఇంత కోపమేమీ నా మీద ఎల్లాగొట్టుదేమీ కోపమేంది ఇంత తాపమేంది, నేనేం తప్పు చేసినా నేనేం పాపం చేసినా ఇన్ని మాటలు అననే తెలవది మాట తెలవది నోరు అని చెప్పి పిల్లగాడు వినక వెనక ముందు వెనక బాగా ఆలోచన చేసి నాయనా తండ్రి ఉద్దేశం ఎంతకు వచ్చిండు వచ్చిండు ఇది ఏమి తెలవదని చెప్పనగానే అప్పుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు నిజ రూపం అయిపోయాను. బాలుడా ఎందుకు పోతావరా నేను వాళ్ళు నరులు చెప్పను నీకు, నేను చెప్తున్నా చూసుకో చెప్పేవారకంటే అప్పుడు పలపల పలపల చదివిండు. ఓహో రంపాలకు వెనుక కొడుకున్నాను నేను భూపాలకుని. అవును రంపాలకుని ఒక మాయరమ్మ తీసుకుపోయింది తీసుకుపోయింది మేడలో ఉంచింది మేడలో ఉంచింది కానీ రూపాలదేవిని అడవి లోపట ఎల్లగొట్టే ఆమెకు కష్టం బాధ లేక తొమ్మిదో కడియలు నిండిపోయి కానీ బాధపడుతుంటే చినక్కమ్మ పెదక్కమ్మ వచ్చి ఆడవనగ ఉంచి నేను పుట్టాను శంకరునికి దొరికాను. దొరికిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన తర్వాత నా తల్లిని కొండపోయి భోగముళ్ళకి అమ్మేసిండు వాళ్ళు. అవును నేను ఒక మేకంపరాజు పట్టణం లోపల పెరిగి పెద్దపోయాను. జరిగిన చరిత్రత మొత్తం తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు అది తల్లి అని చెప్పి ఇది పాపం అని చెప్పి అప్పుడే తల్లి వద్దకు వచ్చిండు. రెండు గాలు వట్టినాడే తందాన తందాన రెణుగాలు వట్టినాడే తందాన తందాన తల్లిగాలు మొక్కుతున్నాడే తందాన తందాన నేను తల్లి నిన్ను కొడుకునే తందాన తందాన నేను ఎంత పాపం కట్టుకుంటేనే తందాన తందాన ఎంత దోషం కట్టుకుంటేనే తందాన తందాన నా పాపం ఎట్లా పోవాలి. కన్న తల్లి కాశి గంగ అవును పల్లెత్తుకు మాట వనది కూడా తొమ్మిది నెలలు మోసి పెంపు చేసి కాకి ఓని కూడా గద్ద ఓని కూడా కష్టంకు సుఖంకు పాలిచ్చి పెంపు చేసి నీ రక్తం అనగా నాకు దాపి పెంపు చేసినవమ్మా. నేను ఒక్క మాట అంటే నాకు ఏ పాపాలు నాకు తొలగిపోతాయి తల్లి. కానీ నువ్వు తల్లివి పాపం ఎట్లా పోవాలా కని చెప్పి తల్లిని వెనక నాయన అక్కడ తొట్లు కావించి తొట్టు లోపల వెనక తల్లిని కూర్చునబెట్టి రూపాలు వెనక వరాలు వెనక తల్లి చేతులు పోసి యమచేతనగా కుడి చేతనకు నెత్తులు పెట్టుకుని ఊళ్ళో తిరుగుతుంటే చేతికి వచ్చిన దాన ధర్మం చేస్తున్నది. తల్లి రూపానాదేవి తందాన తందాన పైసా పంచి పెడతాది తందాన పైసా వెనక పంచి పెట్టి ఓహో సంతోషం కొడక అని చెప్పి అప్పుడు వెనక కొడుకును పట్టుకొని ఆడ చేసేవరకు అమ్మా మనం ఎందుకున్నాం ఇక్కడ మన చరిత్ర ఏంది మన చరిత్ర ఇది మొత్తాన్ని తెలుసుకున్నాం నువ్వు తల్లిని కొడుకుని మరి పాండవుల అంశమా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎల్లిరి పాండవుల పట్టణము తందాన తందాన మెగ్గంపురాదుగనగా తందాన తందాన ఓయ్ తండ్రి నువ్వు సాది పెంపు చేసిందే గొప్ప, నన్ను సాది సంకల పెట్టిందే గొప్ప, నా తల్లి మీద మనసు పెట్టిందే గొప్ప, నా తల్లిగా నాకు కలిపింది ఆ బ్రహ్మదేవుడు కలిపిండు ఏమి బాధ లేదు. ఇప్పుడు విన నాయన మాయరమ్మ నా తాతలు ఎక్కడనున్నా తాతను కలపకుంటా చెప్పి పిల్లగాడు బగ్గి సాగం వచ్చుతున్నాడు. బాలుడే బుబాలే పూరి పట్టామచ్చినాడు వెనక పట్టణం వచ్చిండు వచ్చిండు ఆడ ఏముంది యుద్ధంకి వచ్చినా లడాయికి వచ్చినా పోరాటకు వచ్చినా కానీ రణవోరు దెబ్బ కానీ యుద్ధం చేసేదంటే దెబ్బలు కొట్టాల కొట్టాలి దండం దెబ్బ కొట్టిండు కొట్టిండు దంతను వెనక దెబ్బ కొట్టేవారు ఏమిరా
మన బగ్గీసల లంకల లంకల ఎవరు దెబ్బనేస్తున్నది వినిపిస్తుంది. కానీ భీముడు వెనగా చేతులు పట్టుకుని పట్టుకున్నాడు. పట్టుకుని దన్ 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 అచ్చవారకంటే సూచిండు భీముణ్ణి. తల్లి సంకకే ఉన్నది అమ్మాయిలు ఎవరన పట్టే కొడుక మీ రెండో తాతరా కానీ ఈయనకు దండి కోపం ఈయననే గొప్ప అనబట్టి సరే అని చెప్పి భూపాలకుడు తల్లిని పట్టుకొని చేతిలో ఉన్నది ఏమిటి బొంగరం 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 తీసి గరగర గరగర దింపవారకంటే ఆ గరగర దింపవారకంటే అంత తండ్రి భీముణ్ణి తాడు కాలాకయ తొట్టుకున్నది జగభూపాలుడు ఏడు గుట్టలు తెచ్చి తాత మీద పెట్టిండు. తాత మీద పెట్టి పండుతే అసపొత్తునది భీముడు అయితే దమ్ము తీసుకుంటా గుట్టన జై 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 మీదికి కిందికి మీది కిందికి అవుతుంది. ఆని కథ అట్లా. కానీ భీముడు వయంకరాకపాయరా అర్జునా నువ్వు అన్నబట్టి ధర్మరాజు 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 వెనక వచ్చే వారికి అర్జునుడు వెళ్ళిండు. చూసిండు అమ్మా వీళ్ళెవరమ్మా ఓహో నీ మూడో తాత బంగారు పుట్టాడు మంచోడు పాపం నాయం పంచాది మంచి దింపుతాడు అనమాట సరే అని చెప్పి ఏయ్ ఎవర్రా ఇక్కడ బగ్గిస్తున్నప్పుడు నగారు కొట్టేది ఎవర్రా నేను వారకంటే ధాన్యము చేత బట్టి ఎక్కువ పెట్టేవారకంటే బొంగరం ఇచ్చిన కింద వేసిండు. అయిన పోయి జాలే ఉన్నది తాడు తాడు పోయి కాళ్ళ తొట్టుకుందా అబ్బునెత్తేసింది. ఆనె మీద ఒక నాలుగు గుట్టలు తెచ్చి పెట్టిండు. నాలుగు గుట్టలు ఎప్పుడు పెట్టిండు వాడు అట్టలేమన్నాడు అట్టలేమన్నాడు చూసిండు. హారిక వెనక మాలసేపాయ ధర్మరాజు వచ్చినదే నకల సాధ్యం మీరు ఓరన్న బట్టి ఇక అన్నన్న బట్టిగా మేమిద్దరం ఒకసారి పోతామని ఈ ఇద్దరం ఇద్దరు వచ్చింది. ఇద్దరు వచ్చే వారకంటే చిన్నోడు వినగ సాదేవుడు సాదేవుడు ముందర వచ్చిండి ఇక అన్నీ తెలిసే కానీ నన్ను అడిగేటోళ్ళు పోలేదు. నన్ను అడిగిన వచ్చి చెప్పుతుంటే ఇక బాగుదనితు ఇద్దరు మద్దునితు లడాయి అనబట్ట ఇక రా లడాయద్దు ఏమద్దు అనమాట ఇక పండుకుంటా చిన్నదానం అనుకున్నాను నాకు గుర్తేనా ఇక మనమడా ఇవన్నీ గుట్టలు పెడుతూ పెట్టాను అనమాట. తాత మంచోర్రా ఓలనేమన్నాడు ఒక్కటే గుట్ట తెచ్చి పెట్టాడు. పన్నవాడు వెనక పన్నట్టే ఉన్నాడు నకులుడు నాయన కోడలు దగ్గరికి వచ్చిండు. అమ్మా కోడలా అని చెప్పి అనేవారు అక్కడ చూచిండు మా కోడలే పెళ్లి చేసిన మనకి ఇక్కడ ఎట్లా వచ్చింది ఈమె సమస్య చూద్దామని చెప్పి ఆ రోజు చూసాం మీ కాస తాతరా అనమాట. తాతని వెనక బొంగరం బట్టి ఎప్పుడు చేసేవారే కంటే జైన ఒయ్యి మొయ్య మూత పెట్టి అసలు తాతని కింద ఎత్తేసి రెండు గుట్టలైన పెట్టినాడే కూసుండరాదు కదలరాదు నలుగురు అక్కడ ఉన్నాడు మిగిలిపోయింది ఎవరు పెద్దోడు వెనక ధర్మరాజు ధర్మరాజు ఇంకా రాకపాయరు నేను పోయేం చేయాలా బావరావు కృష్ణదేవా నల్లనయ్యా కిట్టుడు దిగిండు బాబా ఏమైందో పోయి బావన పట్టే నలుగురు వెండి అక్కడ తట్టుకున్నాడు అనమాట. ఇక మనం ఇద్దరం ఉన్నాం ఇక రానబట్టి ధర్మరాజును తోలుకున్నాడు. ఆ రోజు కిష్ణుడు వచ్చాడు. కిష్ణుడు వచ్చి ఓహి భూపాలుడా నమస్కారం నేను ఎవరు నమస్కారం చెప్పలే నీకు నమస్కారం చేస్తున్నా ఈ పిల్లల్ని ముందు లేపనమాట ఓళ్ళు సాదేవుని లేపు సాదేవుని లేపేవారకంటే లేచిండు లేచేవారు గారే ఆ కాలం నాడే ఏమన్నా ఏమన్నా చరిత్ర జరిగిందంటే పాండవులకు ఏమన్నా అపాయం అయితే నేను అడుగుతూనే చెప్పాలా నిన్ను కొట్టమంటేనే కొట్టాలా చెప్పిన కదా నువ్వు ఒక తండ్రి మాంసం తిన్న వానివి ఓరి చెప్పరు తండ్రి ఒక చిటికినెళ్ళి మనకు కొరికిన వానివి నాకు బాగా తెలుసు నీకు తోడని తెలుసు ఇలా చరిత్ర చెప్పేవారక్కడ మొత్తా అని చెప్పిండు. పుట్టింది పెరిగింది సత్యది ఏమిటిది ఈ జగభూపాలుడు ఎవరి కొడుకు రాజా రంపాలకుని కొడుకు అవును రూపావతి కుమారుడు అవును మాయరంబ కొండబోయి మాయరంబ చేతిలో చిక్కిపోయిండు వాళ్ళు రాజా రంపాలకుడు రంపాలకు కని వినగానే పెరిగి పెద్దగా పిల్లగాడు వినగా అడవిలోపడ వనగా ఉండిపోతే మాదెను గుళ్ళోపడ పిల్లగాడు పుట్టి
శిఖరం మీద ఉండి శంకరుడు కాపాయం చేసి పేరు పెట్టి జగభూపాలను పేరు పెట్టి మేకపురి పట్టణం పోయి మేకపురి పట్టణంలో పిల్లగాళ్ళు పెరిగి బంగారు బొంగరం చేసుకుని ఇక్కడ వచ్చేయండు. అచ్చిన పిల్లగాళ్ళు చరిత్ర చెప్పేవాడు అబ్బా అని చెప్పి చేతిలో చేతి వేసుకున్నాడన్నా గోపాల దేవుడు. చేతుల చేతి వేసుకొని సంతోషం అని నాయన వాళ్ళందరూ కలిసిండ్రు. కలిసేవారు అక్కడ గుట్టలను తీసి కింద పెట్టి పోయి తాత ఎక్కడ ఉన్నది మాయరంబ, మాయరంబ సమాచారం చూస్తా దాని సంగతి అని చెప్పి పటపటపడ పన్ను కొరికడు జగపుపాలుడు. బంగారం వెనక బొంగరం తీసుకున్నాడు, తీసుకున్నాడు ఒక రాగి కొత్త తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, తీసుకొని ఓ తాత లొడ్డి రేసి కట్టుకున్నాడు. మంచి నీళ్ళ బాయి కాడికి వచ్చాను, చూసేవార కంటే ఏంది బాయి, ఓ తాత నువ్వు పెద్దగున్నావు నేను పెద్దగున్నా చూద్దామన్నాడు. చూసేవార కంటే తాత చూస్తున్నాడు, ఇక తమ మనమడుగు పక్కకున్నాడు, రెండు కాలు తీసిండా బాయిలా ఎత్తేసినాడే భీమసేనుడు. రెండు టోలు పుట్టినాయి. ఓ బాబా ఇదేంద్రో బొత్తారే పోరాడే ఇదేంద్రా, ఓ తాతన బట్టి అవి నువ్వు భయించాలా, అవి కొట్టాలా, మనం మాట్లాడాలా, ఇక పదం బామ్మాయరంబ కాడికి అన్నాడు. చాలా వెళ్ళిండ్రు వాళ్ళు నాయనమ్మాయరంబ వద్దకు. నలుగురు వినగా తండ్రులు కన్నా తండ్రి నకలా సాదేవులు అర్జునుడు భీమసేనుడు, వీళ్ళు వెనక రాజ పంచ పాండవులు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు రంపాలకు వెనదొలుకొని రంపాలకు వద్ద పోవాలని చెప్పి జగభూపాలుడు అక్కడ భీమసేనుడు అలు ఎల్లిందే ఎల్లిందే రామాటారే పాము పట్టుకొని గారడు వేషం కట్టి పాలను వెనక వాటాడుతుంటే చూసింది మాయరంబ, ఎవర్రా నీవు, మంచి మంచి మానవుడు కూడా నా ఊరుకు రాలేదు నా పల్లెకు రాలేదు, ఇంద్రలోకం వచ్చి నువ్వు మాట్లాడుతున్నావా మాయరంబ, బుట్టి సంకర పెట్టుకుంది వెళ్ళిందేవా మాయరంబ, మాయరంబ వచ్చింది ఎవర్రా అనేవారి కంటే ఆ రోజు వెనక చూసిండు అవును ఆ కొత్త దిశ వాళ్ళ పెట్టిండు అవును హే ఆ కొత్త తీసుకున్న బట్టి ఇది ఆట అని బట్టి ఆ కొత్త వట్టను బట్టి కొత్త వట్ట వతకు ధైర్యం అయితే లేదు అదే కొత్త వట్టిండా ఆ రోజు కొత్త వట్టి అదేమి ఆంద్యం లొట్టలు ఆంద్యం చెట్లు ఆ కొత్త తీసి ఆంద్యం లొట్టలల్లా పెట్టుతున్నాడే ఆంద్యం లొట్టలంటే కొంచెం కట్టే కట్టేలా నోట్లో పెట్టి పెట్టేవారు కదా అని కట్టె కటకట కటకట కొరుకుతున్న మాయరంబ ఎంత దండు నువ్వురా నీవు ఎంతనే బలం ఎంతనే సూపరాధనకు ఒక్క పోటున గుమ్మేద నీవు ఎంతనే బలం ఎంతనే సూపరాధనకు ఒక్క పోటున గుమ్మ ఏమ్మాయరంబ నీ లెక్క ఏమి నీ పరవ ఏమి నీ బిసాది ఏమి కొట్టి కుచ్చెలు పెడతా నరికి నామలు పెడతా తెరుచుకోచి బదిలి పెడతా డబ్బు ఒక శుద్ధ చేయవేనా తొడిద్దాము భీముడు లంకడు కొడతాడు మాయరంబ వద్దకచ్చి అంత దండి ఒక ఉంగరము బంగారు ఒక బొంగరము చుట్టూ తిరిగే వారకంటే అసుంటి ఎవరు మాయరంబ నాయనా అక్కడ పాము అయిపోయింది పాము అయ్యేవారకంటే ఆ నువ్వు పాము అయినవా నీ లెక్కలే అని చెప్పి పిల్లగాడు భూపాలకుడు వాడు ముంగి సావాయినాడే తందాన తందాన ముంగి సావాయినాడే తందాన తందాన ముంగి సావాయవారి కంటే పాము పోయింది మాయరంబ ముంగిసిన బట్టి ఏమి ఒక్క వేషం కట్టారా తందాన తందాన ఒక్క వేషం కట్టినాది తందాన తందాన ఒక్క వేషం అంటే తలిగింది ఒక యుద్ధం కొంతసేపు దగ్గర కొట్టాడిను కొట్టాడవార కంటే యుద్ధం కుక్కని కట్టేది పట్టేది ఏమిటిది చిత్తపులి చిరుతపులి చిరుతపులి వెనక ఎప్పుడు పోయిందో నాయన భూపాలుడు చిత్తపులి అయిపోయాడు దాని వెనక కథం చేస్తా కుక్కనంటే కుక్క కథం చేస్తా అంటే మాయరంబ చూసిన నన్ను
ఇసముడు పని చేస్తామో చెప్పి, ఎప్పుడు నాయన బుట్ల వెనక చేతి పెట్టిందో, పూజ పెట్టి మీద తల్లిందో, అంతదండి భూపాలకుడు గుర్రం భూవాయినారే తందాన తందాన గుర్రం మీద సీపాయిరు తందాన తందాన గుర్రం మీద సీపాయిరా తందాన తందాన ఉల్లెదిం పోతున్నారే తందాన తందాన ఉల్లెదిం పోతున్నారే తందాన తందాన శరి తోటి కొట్టుతున్నారే తందాన తందాన వైరవ మాయారంభ తందాన తందాన వాయిరే మాయరంభ తందాన తందాన గుర్రమునకు చలి తోడి మీద టప్ప టప్ప కొడుతున్నది. ఇలాగా ఆడి వెనక ఊరంతా వెనక గలగల 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 తిరుగుతున్నాడే శంకరా. తన తాతకు చెప్పిండు ఒక భీమసేనునికి, ఓ తాత ఈ బొంగరని తాట ఉండాలే, నాకేమన్నా బాధ పోయిందంటే దళదళ దొట్టి వెనక కింద చేసిన వెనక నేను మనిషినమైపోతా చెప్పిండు ఒక భీమసేనుడు. తన చేతులు పట్టుకొని తిరిగి 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 అదే నా ఆటకాడికి వచ్చింది. ఆటకాడికి ఎప్పుడు వచ్చిండా పిల్లగాడు ఆటకాడికి వచ్చినకు జాలి దుట్టి కింద చేసిండు. కింద చేసే వంటకి పుట్టినారే భూపాలకు ఐరే భూపాల పుట్టిండో ఏమే రంభ ఇంత మోసం చేస్తావా మాయ రంభ, మాయ మంత్రాలతో ఇంత చేసినావే నీ లెక్క లేదని చెప్పి ఆ రోజు వెనక గుర్రం బట్టి ఇప్పుడు గరగర వెనక జాలి తుట్టి వెనక కింద చేసిండు. అంతదండి ఎవరు మాయరంభ మాయరంభ అంతదండి వెనక మాయరంభ అమ్మ గాడిది వెనక తయారైపోయింది రాఘవా. ఏ మాయరంభ గాడిదలు ఒక ఏడు గాడిదలు చేసిండు దాని మాయరమ్మ మాయరమ్మ ఎంత పడతాయి తందాన తందాన ఊరంతా తిరుగుతున్నది తందాన తందాన కాకులు కాకులు మొత్తుకుంటాది తందాన తందాన లబలబ్బ మొత్తుకుంటాది తందాన తందాన సంగరి పాండవాలన్న తందాన తందాన పాండవులు చిన్నోళ్ళే గారే తందాన తందాన పరిక కంపాలున్నారన్న తందాన తందాన ఇళ్ళకు నమ్మరాదే తందాన తందాన ఇళ్ళకు నమ్మరాదు ఎంత పరిక కంపరని చెప్పి తిరిగి 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 అదే బుట్టికాడికి వచ్చింది. బుట్టికాడ వెనక బుట్ల మూతి పెట్టింది చూసిండు భీముడు. మనమడా దీని దగ్గర ఉన్నది అన్ని రకాలవే బుట్లే, ఇది పొయ్యి బుట్లనే పెడుతున్నది ఇప్పుడు ఆ రకం మీద ఉన్నది గాడిది ఏషం మీద ఉన్నది ఇది బుట్లగిన మూతి పెట్టానా ఇది మంచిది కాదు మళ్ళా మనిషి అవుతుంది మళ్ళీ ఏమి చేస్తుందో. ఏ మనమడా నువ్వు తయారు ఉన్నావు దీని ఉంచాడు తెలిసి బుట్టి కగ్గి పెట్టారు అనమాట దళ 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 మన జాల చుట్టి బుట్టికి దెబ్బ కొట్టేరా తందాన తందాన బుట్టికి దెబ్బ కొట్టేరా తందాన తందాన బుట్టి వెనక కాలుతున్నది తందాన తందాన ఊపుతున్నాడు తందాన తందాన మీదికి బుట్టి ఎల్లే తందాన తందాన మీదికి బుట్టి వాయే తందాన తందాన మేఘం పోతున్నది తందాన తందాన మంత్ర మేఘం పోతున్నది తందాన తందాన తూర్పు పడమంట ఉత్తరం ఎక్కడంత ఎక్కడంత బూడిద వార పోసుకుంటా కాలుకుంటా కాలుకుంటా నాయనా అక్కడ ఏమిటిది మహారాష్ట్ర ఎగుతుమాలు జిల్లా ఆ జిల్లా లోపల ముకుడి మందం ఆ ముకుడి మందం లోపల ఒక ఏమున్నది అక్కడ పెద్ద చెరువు 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 పక్కన ఏమున్నది నూతి నూతి ఆ నూతి లోపల కాలుకుంటే కాలుకుంటా ఆ నూతిలా బుట్టి పడ్డాలి తందాన తందాన నూతిలా బుట్టి పడ్డాలి తందాన తందాన నూతిలా బుట్టి పడ్డాలి తందాన తందాన నూతుల కనుక బుట్టి పడ్డది ఆ బుట్టి ఎక్కడ ఎప్పుడు పోయిందో గాడిది అవుతారా మీద నాయన పిల్ల గాని వద్దకు వచ్చింది ఏ కాలం అవుతారా కొడుక తందాన తందాన నువ్వు మనమని ఉన్నదే తందాన తందాన నువ్వు కొడుకువే ఉన్నావు తందాన తందాన తిప్పుల పెట్టావు తందాన తందాన బాధ పెట్టావు తందాన తందాన కొడుక నువ్వు కొడుకు తల్లిని తందాన తందాన కాలి వెనక తిక్కులేని పక్షిన అని చెప్పి ఎప్పుడు వెనక కాళ్ళు మొక్కుతున్నదో గాడి దేశం మీద ఉంగరం దేశం వెనక నాయన దారి మీద మోపేవాటి కనుమ అప్పుడు మాయరంభ అయిపోయింది మాయరంభ అయిపోయింది కాలం అతను అప్పుడు బతిలాడుతున్నది. బిడ్డ ఈ రకం చూసుకోకు
నువ్వు ఎట్లా బతికేదో అట్లా బతకాలి. నీ మాయ రకం ఈ రకమే ఉన్నదా? నా తండ్రి వేడమ దాల మేడ చూపేవారక్కడ నా తండ్రి నాకు చూపంటే కదా గోడ బల్లి వైపు తండ్రి మేడకు వచ్చి ఓహో నా తండ్రి వెతడని చెప్పి బంగారమైన బొంగరం జాలదొట్టి మీదికేసావంటే అంత తండ్రి రంపాలకుడు రంపల కాడు పుట్టినాడు అయిపోయేవారకంటే కొడుక ఈడికి నాయనాదు నేను మనక సచ్చడి ప్రమాణం లేదు నా మాయ మంత్రం వెళ్ళిపోయింది నా పంచకం ఉండే బుట్టి లోపట ఆ బుట్టి గాలిపోయింది ఇంద్రాలోకంలో ఒక మహారంభ ఉన్నది తండ్రిని తీసుకొని వచ్చిందా వచ్చిన తర్వాత ఒక అసనాపూరి పట్నమనగా ఎవరి కొడుకు ఎవరి బాలో నేను చూసేవారకంటప్పుడు గోపాలదేవుడికి ఇష్టమైన దిగాడు. సాదేవా చెప్పురవల కథ అంటే ఆ రోజు వినక సాదేవుడు పుట్టింది పెరిగింది సచ్చేది ఎవరికి దొరికిండు ఎవరికి లేదు అలా చరిత్రవంత ముత్తాన్ని తీసుకుపెట్టిండు. ఐదుగురు వినక పాండవులు అలా సప్పట్లే కొట్టుతున్నారా జగభూపాలుడు అని చెప్పి ఎప్పుడు సప్పట్లు కొట్టిండు. ఎంగిలి వన్నం తోడు పుట్టిన వాడు ఎప్పుడు మనకు కుల భేదం మనకు ఎప్పుడు దొరికిందో ఒక పిల్లగానికి భూపాలకు నోటి మంట సొల్లు గారుతున్నదే మారు ఐదుగురు వినగ పాండవులు వచ్చి కొడుకావల నాడు అయోధ్య నాడు మూడు రోజుల పెళ్ళయింది. కొడుకు పుట్టాల వెనక తండ్రి లగ్గం చెయ్యాలి. కొడుకును వెనక నడవల కూసునబెట్టి పక్కకు తాతలు ఎత్తుకొని తల్లికి రూపాల దేవికి నాయన రాజారాం పలకను అలవోగ వెనుక లగ్గము అమ్మవరి రామారామన్న శ్రీ రామారాము రామ రామ రామన్న శ్రీ హరి రాము రామ రామ మూడు రోజులు వెనక పెళ్లి ముందైంది రెండు రోజులాది పెళ్లి చేసిరే రామ రామ రెండు రోజుల పెళ్లి చేసిరే రామ రామ రెండు రోజులు వెనక పెళ్లి వేసి పట్టాభిషేకాలు కట్టిస్తామని చెప్పి పిల్లగాని కూర్చునబెట్టి పట్టాభిషేకాలు కట్టించిండు. వీడికి సంపూర్ణం కథ నాలుగో భాగం సమాప్తం. మా ఊరు వెనక బెల్లూరు. బెల్లూరు నా పేరు భూతం రాజన్న, భూతం భీమయ్య, భూతం భూమక్క. వీడికి సంపూర్ణ కథ జైతే జై మంగళహారతి పరమేశోని మంగళహారతి జై 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 మంగళహారతి పరమేశ శ్రీ మంగళహారతి. చిన్న శంభుల నీళ్లు సిపాయి ఉత్కాలు వల్లాలు బెల్లాలు వావరడి పలు తేనతో మాగిన బాల మా మెప్పలను భక్తితో జైతే జై మంగళహారతి పరమేశ శ్రీ మంగళహారతి. చిన్న శంభుల నీళ్లు సిపాయి ఉత్కాలు వల్లాలు బెల్లాలు మామిడి పండు భక్తులు జై 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 మంగళహారతి పరమేశ శ్రీ మంగళహారతి. పుట్ట మీది కొమ్మ పూతలేసిన కొమ్మ నరికి వేసిన కొమ్మ వానంది కొమ్మ జైతే జై మంగళహారతి పరమేశ శ్రీ మంగళహారతి. పార్వతి మంగళ పరమేశ్వర మంగళ ఓం నమో శివాయ నమః. గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవ మహేశ్వర గురు సాక్ష్య పరబ్రహ్మ తత్వయ గురవే నమః. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.